ఇలాంటి ఆఫర్స్లోనే 4000 గూగుల్ నెస్ట్ మినీని జస్ట్ 324 రూపాయలకి పర్చేజ్ చేశాను, అండ్ ఈ 4000 రిక్లైనర్ చైర్ని జస్ట్ 1700కి పర్చేజ్ చేశాను. ఇలాంటి డీల్స్ కొన్ని నిమిషాలు సెకండ్స్ మాత్రమే ఉంటాయి, మిస్ అవ్వకుండా ఉండాలంటే. సమ్మర్ సేల్ అయితే వచ్చేసింది, చాలా గ్యాప్ తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మళ్ళీ ఆఫర్స్ అయితే వచ్చేసాయి. అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో, ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఈ ఆఫర్స్ అయితే మే 2nd స్టార్ట్ అవుతాయి. సో ప్రైమ్ అండ్ ప్లేస్ మెంబర్స్కి నైట్ 12 AM నుంచి, అండ్ నాన్ ప్రైమ్ నాన్ ప్లేస్ మెంబర్స్కి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అమెజాన్లో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్, 1 కార్డ్తో 10% అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో 10% అయితే డిస్కౌంట్ ఉంటుంది. చాలా మొబైల్స్ పై ఆఫర్స్ అయితే వాళ్ళు రివీల్ చేశారు, అందులో బెస్ట్ టాప్ 10 మొబైల్ డీల్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ది 1 ప్లస్ 11, అఫ్ కోర్స్ ఒక జనరేషన్ లేట్, 1 ఇయర్ అవుతుంది, బట్ స్టిల్ 29999కి అయితే ఈ సేల్లో అయితే వస్తుంది. ఎవరైతే 30,000 స్ట్రిక్ట్ బడ్జెట్ ఉండి 1 ప్లస్ 12 లాంటి మొబైల్ కొనలేరో వాళ్ళకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో, కర్వ్డ్ డిస్ప్లేతో, సో డీసెంట్ కెమెరాస్తో, క్లీన్ ఆక్సిజన్ ఓఎస్తో పర్ఫెక్ట్ ఆప్షన్. 30,000లో 1 ప్లస్ కావాలనుకుంటే కన్సిడర్ చేయండి. పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి, వేరే బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ముందు ముందు మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ది హానర్ X9B. సో దీన్ని అయితే 26,000 లాంచ్ చేశారు. రీసెంట్గా నేను రివ్యూ చేశాను, రివ్యూ చేసినప్పుడు క్లియర్గా ఆ వీడియో మీరు చూడొచ్చు, అందులో చెప్పాను త్వరలో ఆఫర్స్ రానున్నాయి, అందులో under 20,000 వస్తుంది, అప్పుడే కొనండి అని. సో అమెజాన్లో ఇదైతే 18999కి బ్యాంక్ డిస్కౌంట్ కూపన్స్తో కలిపి అయితే రాబోతుంది. సో 18999లో మీకు కనుక కర్వ్డ్ డిస్ప్లే, మంచి డ్యూరబిలిటీ, యాంటీ డ్రాప్ డిస్ప్లే, అండ్ మంచి కెమెరాస్, అండ్ బ్యాటరీ లైఫ్ అయితే తోపు బ్యాటరీ లైఫ్, దీంట్లో ఉన్నంత బ్యాటరీ లైఫ్ వేరే ఏ ఫోన్లో లేదు, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒకవేళ కర్వ్డ్ డిస్ప్లే, కెమెరా, మంచి డ్యూరబిలిటీ మీ ప్రయారిటీ అయితే ఈ హానర్ X9B కన్సిడర్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే వేరే ఆప్షన్ ఉంది, ముందు ముందు మాట్లాడుకున్నాం, అదే IQ Z9. సో మీడియాటెక్ డైమెన్సీ 7200 ప్రాసెసర్తో వస్తుంది, 20,000 లాంచ్ చేశారు, 17999కి అయితే వస్తుంది. అండ్ రీసెంట్గానే దీని రివ్యూ అయితే చేశాను. సో under 20,000 ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఫోన్, నా దగ్గర ఒక 20,000 ఉండి ఓ ఫోన్ కొనుక్కోమంటే కళ్ళు మూసుకొని IQ Z9 అయితే పర్చేజ్ చేస్తాను. కెమెరాస్ బాగున్నాయి, అండ్ గేమింగ్ లవర్స్కి అయితే పండగే. సో ఎలాంటి డౌట్ లేకుండా 17999లో కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. వీడియోలో ముందుకెళ్లే ముందు నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు అప్పుడప్పుడు సడన్ లూట్ డీల్స్ అయితే వస్తాయి ఇలాంటి ఆఫర్స్ టైంలో, అవి కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్స్లోనే ఎక్స్పైర్ అవుతాయి. ప్రీవియస్లీ ఇలాంటి ఆఫర్స్లో నేను చాలా ఉన్నాను, మన ఫాలోవర్స్ కూడా చాలా ఉన్నారు. ఇలాంటి లూట్ డీల్స్ అన్ని ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, Tech24 Deals అని జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఇలాంటి లూట్ డీల్స్ని అయితే మిస్ అవ్వకండి. అప్పుడప్పుడు డబుల్ డిస్కౌంట్స్ అయితే వస్తుంటాయి వాళ్ళ ఎర్రర్ వల్ల, అవి కూడా అక్కడైతే ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే చేయబడతాయి. ఇప్పుడే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి, ఎలాంటి లూట్ డీల్స్ అయితే మిస్ అవ్వదు. నెక్స్ట్ అరౌండ్ 13-15,000 ప్రైస్ రేంజ్లో సామ్సంగ్ మొబైలే కావాలి, లేదా కెమెరాస్ బాగుండాలి 12999లో అనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M34 ఈ సేల్లో అయితే 12999కి వస్తుంది. రెగ్యులర్గా 15-16,000లో ఉంటుంది, కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి, పర్ఫార్మెన్స్ మాత్రం సో ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ, సో డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, సో డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సామ్సంగ్ లవర్స్, గేమర్స్ కాని వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ జస్ట్ 35,000లోనే ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే సామ్సంగ్ గెలాక్సీ S22, సో సేల్ లాంచ్ అయినప్పుడు 70,000, బట్ 34999కి అయితే ఈ సేల్లో వస్తుంది. కొన్ని విషయాల్లో అయితే ఇది వెనకబడి ఉంది, బ్యాటరీ లైఫ్ అండ్ పర్ఫార్మెన్స్లో థ్రోట్లింగ్ ఇష్యూస్ అలాంటివి ఉంటాయి స్నాప్డ్రాగన్ 8 Gen 1 కావడం వల్ల, బట్ స్టిల్ ప్యూర్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది. కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి, డిస్ప్లే బాగుంటుంది, అండ్ IP రేటింగ్, అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో అయితే వస్తాయి. సో ఫ్లాగ్షిప్ ఫోన్ నియర్లీ 35,000లో కావాలంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు, బట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్లో ఆ ఇష్యూస్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో డైలీ ఈవినింగ్ అయితే మరొకసారి ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ది క్రేజియస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఐఫోన్స్ పై. సో ఐఫోన్ 15 63999కి అయితే వస్తుంది ఈ సేల్లో. ఒకవేళ మీరు సెప్టెంబర్ అక్టోబర్ వరకు వెయిట్ చేయలేకపోతే అప్పుడైతే 49999కి వస్తుంది. ఐఫోన్ 15 64 63,000 ప్రైస్ రేంజ్లో ఇప్పటికి కూడా బెస్ట్ ఐఫోన్. ఇది కాకుండా ఐఫోన్ 14 ప్లస్ 15 ప్లస్ పై కూడా కిల్లర్ డీల్స్ అయితే ఉండబోతున్నాయి. ఐఫోన్ 14 ప్లస్ under 60,000, అరౌండ్ 55 to 58 మధ్యలో అయితే వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ పై కూడా మంచి ఆఫర్ అయితే ఉండబోతుంది. సో లేటెస్ట్ ఐఫోన్ కొంచెం పెద్ద సైజులో ఉండాలనుకుంటే ఐఫోన్ 15 ప్లస్ని కన్సిడర్ చేయొచ్చు. ఒక జనరేషన్ ఓల్డ్ అయినా పెద్ద డిస్ప్లే కావాలి అనుకుంటే ఐఫోన్ 14 ప్లస్ బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 2. సో దీన్ని అయితే వీళ్ళు 45,000కి లాంచ్ చేశారు, అప్పుడే చాలా తిట్టుకున్నాను దీన్ని. సో ఆ ప్రైస్ నేను వర్త్ కాదు, త్వరలోనే బిలో 40 వస్తుందని చాలా రోజులు 35-36,000లో సేల్ అయింది. బట్ ఈ ఆఫర్స్లో
29999 కి అయితే వస్తుంది. మంచి డిజైన్ అండ్ డ్యూరబిలిటీ, మెటల్ ఫ్రేమ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. 8+ Gen 1 సపోర్ట్తో మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు నథింగ్ ఫోన్ 2ని. అండ్ నెక్స్ట్ ఇది గూగుల్ పిక్సెల్ 7a. సో రెగ్యులర్గా 40,000-45,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఈ సెల్లో 31999 అయితే వస్తుంది. ఫొటోసే మీ హైయెస్ట్ ప్రయారిటీ, ఫొటోస్ బాగా తీసేవాళ్ళు, స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, పిక్సెల్ ఎక్స్పీరియన్స్ కావాలంటేనే కన్సిడర్ చేయండి. వీడియో క్వాలిటీ యావరేజ్గానే ఉంటుంది అండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మొబైల్ డేటా స్పీడ్స్లో మాదిరి హీటింగ్ ఇష్యూస్, పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుండదు, బట్ ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వస్తాయి. నేను పిక్సెల్ 7 ప్రో పర్సనల్ యూజ్ కోసం కొని సో నచ్చక అమ్మేసుకున్నాను, బట్ ఫొటోస్ మాత్రం బాగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఫొటోస్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే పిక్సెల్ 7a కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పిక్సెల్ 8 49999 అయితే వస్తుంది. సేమ్ దానికి చెప్పిందే, దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది, అదర్వైజ్ ఇగ్నోర్ చేయండి. దీనికంటే బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ది పోకో X6 కిల్లర్ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఈ ఆఫర్స్లో 17999 అయితే వస్తుంది. రెగ్యులర్గా 20,000-22,000 అయితే ఉంటుంది. సో ఎవరైతే ఐక్యూ జెడ్ నేను ఇవి నచ్చవో, పోకోనే కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు పోకో మాకు నచ్చదు అనుకుంటే ఐక్యూ జెడ్ 9కి వెళ్ళండి. స్పెక్స్ పరంగా ఇది కూడా తోపు ఫోన్. అండ్ పోకో X6 ప్రో సో మీడియాటెక్ డైమెన్షన్ A300 Ultra ప్రాసెసర్తో వస్తుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో అయితే చెక్ చేశాను. ఈ సేల్లో 22,000 అయితే వస్తుంది, 27,000 అయితే లాంచ్ చేశారు. గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు, బట్ నేను రివ్యూలో చెప్పాను కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఒకసారి మన పోకో X6 ప్రో రివ్యూని అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది ఇదైతే అల్టిమేట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు. 45,000 సామ్సంగ్ గెలాక్సీ S23. సో ఇది కూడా 80,000 రెగ్యులర్గా ఉంటుంది. ఈ సేల్లో 45,000 మీకు కాంపాక్ట్గా ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ తోపు, అండ్ ఏదైతే S22లో ఉన్న ఇష్యూస్ అయితే దీంట్లో లేవు. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది 8Gen 2 కావడం వల్ల. సో ఎలాంటి డౌట్ లేకుండా S23ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 45,000 బెస్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ది ఐకూన్ నుంచి ఐకూన్ Neo 9 Pro 5G, వీళ్ళు 35,000 లాంచ్ చేశారు. ఈ సేల్లో 31999 అయితే వస్తుంది. సో కెమెరాస్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్, స్నాప్డ్రాగన్ 8Gen 2 ప్రాసెసర్. సో అలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో 5160mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఏదైతే 1+11R నథింగ్ ఫోన్ 2 ఉన్నాయో అవి 8+Gen 1 ప్రాసెసర్తో వస్తాయి. ఇది 8Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ వాడితో పోలిస్తే మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో డెఫినెట్గా గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఐకూన్ Neo 9 Pro తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐకూన్ Neo 7 Pro కూడా ఉంది 29999. సో 8+Gen 1 ప్రాసెసర్తో. సో ఈ 2000 కూడా మేము అడ్జస్ట్ చేసుకోలేము ఐకూన్ Neo 9 Pro మాతో కాదనుకుంటే. గేమింగ్ కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 2 అండ్ 1+11R కంపేర్ చేస్తే ఐకూన్ Neo 7 Pro మీరు కన్సిడర్ చేయచ్చు. బట్ నా సజెషన్ అయితే ఐకూన్ Neo 9 Pro వెళ్ళండి 31999. అండ్ నెక్స్ట్ ఇది 1+11 లాంచ్ చేసినప్పుడు వీళ్ళు 65,000 లాంచ్ చేశారు, బట్ ఈ సేల్లో 45,000 వస్తుంది. అఫ్ కోర్స్ 1+12 వచ్చింది కాబట్టి 1 ఇయర్ ఓల్డ్, బట్ స్టిల్ స్నాప్డ్రాగన్ 8Gen 2తో మంచి బ్యాటరీ లైఫ్తో, ఆక్సిజన్ వేస్తో, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి, డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. 45,000 బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 1+NORD CE 3 సో రెగ్యులర్గా 22,000-23,000 వస్తుంది. సో 19999 అయితే వస్తుంది. 20,000 లోపు 1+ ఫోన్ కావాలనుకుంటే 1+NORD CE 3 అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చాలా తక్కువ బడ్జెట్లో 5G ఫోన్ కావాలనుకునే వాళ్ళకి లావా బ్లేజ్ 5G 7,919 రూపీస్కి అయితే వస్తుంది. రెగ్యులర్గా 9,000-10,000 అయితే ఉంటుంది. నేను దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, అండ్ 5G కేపబిలిటీతో ఈ ప్రైస్ రేంజ్లో కిల్లర్ ఆప్షన్. దీనికంటే బెస్ట్ 5G ఫోన్ ఈ ప్రైస్ రేంజ్లో మీరైతే కొనలేరు. అండ్ నెక్స్ట్ పోకో M6 5G ఎవరైతే లావా వద్దనుకుంటారో 8,300లో దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐకూ నుంచి ఐకూ 12 5G 49999 అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8Gen 3 ప్రాసెసర్తో చీపెస్ట్ అందుబాటులో ఉన్న 5G ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. లేదు 1+ కావాలి ఈ ప్రైస్ రేంజ్లో అనుకుంటే 45,000 1+11 అయితే వస్తుంది, 1+12 అయితే. సో పెద్ద ఆఫర్ అయితే లేదు ఈ సేల్లో. సో ఫ్రెండ్స్, ఇవి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివ్ చేసుకోండి. రేపు మరొక కిల్లర్ వీడియో అయితే రాబోతుంది.